లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ తాజా వార్తల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. 4లోగా డిఎస్సి 2018 పోస్టుల భర్తీ. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ అఫిడవిట్. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి 2018 ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేమి, ఉపాధ్యాయ ఖాళీలపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లను దాఖలు చేశాయి. 2016లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, 2018 డిఎస్సి ప్రక్రియను వచ్చే నెలలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 2214 ఉపాధ్యాయులను నియమించామని హైకోర్టులో కేసుతో 4444 నియామకాల ప్రక్రియ నిలిచిపోయిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వసతులకు సంబంధించి న్యాయస్థానం మార్గదర్శకాలను పాటిస్తామని ఆంధ్రప్రదేశ్ పేర్కొనడంతో ఆ ప్రభుత్వంపై విచారణలో ఉన్న కేసును ధర్మాసనం ముగించింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్పై సంతృప్తి చెందని ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ జిఎన్ రెడ్డి, తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది రాధాకృష్ణన్ వాదనలు వినిపించారు. నెక్స్ట్ న్యూస్. నేటి నుంచి ఇంటర్ తుది విడత ప్రవేశాలు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో మంగళవారం నుంచి తుది విడత ఇంటర్ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 17వ తేదీ వరకు ప్రవేశాలు చేపట్టవచ్చని ఆయన వెల్లడించారు. నెక్స్ట్ న్యూస్. సెప్టెంబర్ 15లోగా గ్రామ కార్యదర్శులకు పదోన్నతులు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల ప్రక్రియను 15వ తేదీలోగా పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ హామీ ఇచ్చారని ఆ సంఘం నేతలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేసినట్టు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై సెప్టెంబర్లో సమావేశం నిర్వహించడానికి కమిషనర్ అంగీకారం తెలిపారని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ, అసోసియేట్ అధ్యక్షుడు హేమంత్ రెడ్డి, కోశాధికారి వెంకటాద్రి పాల్గొన్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్. 21-22 తేదీల్లో ఉద్యోగ మేళా. ఈ నెల 21-22 తేదీల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికారి డాక్టర్ పివి రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని స్విగ్గీ సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ పురుషులు, స్త్రీలు పోస్టులు 200 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణులై ద్విచక్ర వాహనం, ఆండ్రాయిడ్ ఆధారిత చరవాణి కలిగి 18 ఏళ్ల పైన వయస్సు గలవారు అర్హులని, ఆసక్తి గలవారు తమ బయోడేటా సర్టిఫికెట్, జిరాక్స్ కాపీలు, చిరునామా పత్రం, ఆధార్ కార్డులతో ఆయా తేదీల్లో బెంజీ సర్కిల్, వాసవ్య నగర్, సవితాస్ బిల్డింగ్లోని స్విగ్గీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగ మేళ అనేది మనకు విజయవాడలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వెంటనే అటెండ్ కండి. ఏ రోజు 2 పరీక్షలు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష, సచివాలయాల విఆర్ఓ సర్వేయర్ల నియామకాల రాత పరీక్ష ఒకే రోజు జరుగుతున్నందున పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకాలకు స్క్రీనింగ్ టెస్ట్ గతంలో జరిగింది. ఉత్తీర్ణులైన వారికి ప్రధాన పరీక్షను 3 సెప్టెంబర్ నిర్వహించబోతున్నారు. అదే రోజున సచివాలయాల విఆర్ఓ సర్వేయర్ల రాత పరీక్షలు జరగబోతున్నాయి. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్.